ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది కొద్దిసేపట్లో. ఓ, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈరోజు కూడా 4 మ్యాచెస్. సో అందరూ 4 మ్యాచెస్ ఆడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. లాబీ అయితే చాలా బాగుంది, 86 మంది వచ్చారు. 86 ప్లేయర్స్ అంటే అసలు తోపు. ఇంతమంది ఉంటే మ్యాచ్ అయితే బాగుంటుంది, కంటిన్యూస్ ఫైట్స్ పడే ఛాన్స్ ఉంటుంది, బోరింగ్ ఉండదు. సో నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా మీరు అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఓకే, గేమ్ స్టార్ట్ అయింది. లెట్స్ గో. ఫస్ట్ ఎవర్ ల్యాండ్ అవుతున్నారు, ఎక్కడ ల్యాండ్ అవుతున్నారో చూద్దాం. ఓకే, స్టాల్బర్స్ సైడ్ అయితే ఒక టీం వెళ్ళింది. ఒకటే సెవర్నీలో ఎవరూ దిగలేదు. ఎస్నాయా వెళ్తున్నారు ఒక 2 టీమ్స్. అండ్ స్ట్రీమ్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ కూడా కొట్టండి. 6-7 పీపుల్ వాచింగ్. స్ట్రీమ్ స్నైపింగ్ అస్సలు కుదరదు, డిలే ఉంటుంది మ్యాచ్కి ఉన్న స్ట్రీమ్కి. స్ట్రీమ్ చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి అమ్మా ప్లీజ్. సో ఎస్నాయలో అయితే అరే 2 టీమ్స్ కదా వచ్చాయి. ఓ, వీళ్ళు కొంచెం ఫైట్ అవుతుంది. ఇరేనా సిటీలో ఈవిల్ మార్షల్ కమింగ్. జేఆర్ లస్టీ, నైస్ కవర్. జేఆర్ వాళ్ళు కవర్ ఇచ్చారు, బట్ ఇక్కడ వెళ్తే ఓ ఉంది. చూసారా స్టార్టింగ్లోనే యాక్షన్. ఇక్కడ రివైవ్ అయితే వచ్చేసింది. లక్ష్మీ బ్రో డౌన్ అయింది ఇక్కడ. ఓకే, హెల్త్ తక్కువ ఉంది. అక్కడ నుంచి దూకేయాల్సింది కదా వెనక్కైనా. ఓకే, వీళ్ళు కూడా ఉన్నారు, హౌస్ ఎక్కి మరి ఉన్నారు. సో పొజిషన్ అయితే ఇది. ఓకే, అస్సలు ఛాన్స్ లేదులే. అన్ని సరౌండెడ్, అందరూ అన్ని సరౌండింగ్స్లో ఉన్నారు. సో ఇక్కడ అయ్యో దొరికిపోయావా సుచి బ్రో. సుచిని కిల్ చేసేసారు ఇక్కడ. వాటర్ సిటీనే హాట్ డ్రాప్ ఈసారి. ఎన్ని టీంలు ఉన్నాయంటే 3 టీమ్స్. మావా వాళ్ళిక్కడే, జేఆర్ వాళ్ళిక్కడే, ఈ విల్
ఈవిల్ మార్షల్ వాళ్ళు ఇక్కడే, 3 టీమ్స్ ఉన్నాయి టోటల్. టీమ్ పూల చొక్కా, హాయ్ శివాత్మిక. యా పూల చొక్కా వాళ్ళు ఫైట్ తీసుకుంటే ఖచ్చితంగా చూపిస్తా. టీమ్ పూల చొక్కా, టీమ్ 4 ఎక్కడున్నారు? ఓకే, టీమ్ పూల చొక్కా వాళ్ళు ఇక్కడ కోచింగ్కిలా ఉన్నారు. కమెంట్ చేయండి మీ టీం ఎక్కడున్నారో, సారీ మీ టీం మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఒకసారి ఆ టీం చూపిస్తా, ఫైట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కవర్ చేస్తా. హే అక్కడ ఫియా ఎవరు అంటున్నారే, ఓకే ఫాల్ బ్యాక్ అయితే అవుతున్నారు. నో ఫైట్ ప్రెజెంట్. ఫాల్ బ్యాక్ అయిపోయారు ఒక టీమ్. అదు అదు సింహం. K9 రేజ్ దగ్గరికి కేసార్ వస్తున్నారు. నైస్ వన్, నైస్ వన్. అరే ఇద్దరు డౌన్. ఫుల్ స్క్వాడ్ వైపు భయ్యా. డిబిఎస్ 30 ఫినిష్ చేసేసావుగా ముగ్గురిని. నైస్ వన్ బ్రో. జిజి నీ క్లిప్ బాగా వచ్చింది. సో హలో గాయస్, టీంకి వచ్చిన వాళ్ళు ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. అండ్ మీ టీమ్, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో లైవ్ చాట్లో పెట్టండి. సో ఒకసారి ఆ టీంని కూడా మనం ఫోకస్ చేద్దాం. టూ టీమ్స్ ఉన్నాయి ఎస్నాయిలో. బిఓపి రేంజర్ అయ్యో నీ నేమ్ ఏది బాబు? ఏమని పిలవాలి నిన్ను అసలు? ఇన్విజిబుల్ నేమా? స్కోప్స్ దొరకలేదు వీళ్ళకి. రెడ్ అవుట్ అన్న బెటర్ కానీ ఆ 2x వర్స్ట్ అసలు. నో పీక్, పీక్ ఇవ్వట్లేదు అసలు. ఇంకెక్కడైనా ఫైట్ జరుగుతుందని చెక్ చేస్తున్నా, మిస్ అవ్వకూడదు కదా. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? ఓకే
స్ట్రీమ్ స్నైప్ చేయడం కుదరదు, 4 మినిట్స్ డిలే ఉంది. సో ఫస్ట్ అయితే గేమ్ ఆడేసి తర్వాత చూడండి స్ట్రీమ్. నైస్ వన్ బ్రో, ఇద్దరు నైస్ యాక్చువల్లీ. జీజీ. వన్ ఫోర్ త్రీ టీమా? 1-4-3 టీమ్ ఎక్కడుంది? ఓ ఓకే, 1 ఇది 4. 1-4-3 టీమ్ ఎక్కడుంది? ఫైట్స్ ఎక్కడ జరగట్లేదు ప్రెజెంట్ అయితే. నేను వేరే ఫైట్స్ కూడా మిస్ అవ్వకూడదని రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉన్నాను. లెట్స్ సీ, 4 టీంలు నేస్తున్నాయి వైపు. హెచ్పి బ్రో, వీళ్ళ దగ్గర ఉన్నారు, పక్క పక్కనే ఉన్నారు వీళ్ళందరూ. ఏం జరుగుతుంది? పెద్ద చేత జరుగుతుంది ఇక్కడైతే. ఎక్కడి చేసి బాబు ఇంటర్లో వెళ్ళిపోయారులే. నేను ఫాలో అవుతున్నాడు. లెఫ్ట్ లెఫ్ట్ ఏంటిది? పెద్ద చేసే ఇది. ఎన్ని టీములు చేజ్ చేసుకుంటున్నారు? 3 టీములు. లేదా అక్కడ ఎలా పార్క్ చేశారు సార్? ఓ నైస్ వన్ కార్తిక్ రెడ్డి. కార్తిక్ రెడ్డి 1 కిల్ కొట్టేశాడు. నెక్స్ట్ 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 వేరే ఫైట్ వేరే ఫైట్. ఓ ఇక్కడ పెద్ద రచ్చ జరుగుతున్నట్టుంది. చూద్దాం, అంటే ఏం జరగట్లేదు బట్ కార్ ఫైట్ ఏదో జరిగేటట్టుంది. లేదు, వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయారు. అమ్మో ఇక్కడ ఇంతమంది ఉన్నారా? వన్ హెచ్పి బ్రో, క్లౌన్ వాళ్ళ దగ్గర ఫైట్. లోడ్ అవ్వదే ఫాస్ట్గా. నాక్ చేశారు, జస్ట్ కూడా ఎవరు నాక్ చేశారు.
చాలా ఫైట్లు జరుగుతున్నాయి. సారీ సారీ సారీ, అసలు ఒకేసారి చాలా ఫైట్స్ జరుగుతున్నాయి. హెచ్సి మింటు ఏంటి అసలు ఒకేసారి ఇంతమంది ఫైట్ చేసుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఓకే పూల చొక్కా 143, ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే ఓకే గాట్ ఇట్. ఓకే వీళ్ళ నెంబర్స్ ఉన్నాయా? ఓకే నాకు అర్థమైంది. కృష్ణ వాళ్ళ దగ్గర ఫైట్ అవుతున్నట్టుంది. ఈగల్ వాళ్ళు అండ్ బవిల్ బ్లూ. ఏ నేడ్, నైస్ నేడ్. అక్కడ ఇద్దరు డౌన్ నేడ్కి. F22 వాళ్ళు కొట్టేశారు ఇక్కడ. రచ్చ జరుగుతున్నాయి ఫైట్స్ అయితే నిజంగా. మీరే చూస్తున్నారు కదా చాలా టఫ్ ఉంది స్పెక్టేటింగ్. ఫ్రాంకీ వాళ్ళు, ఎక్స్ ఫ్రాంకీ వాళ్ళ దగ్గర ఫైట్ ఏమైనా ఉందేమో చూ. లేదు ఫైట్ లేదు. నేనైతే మ్యాక్స్ ట్రై చేస్తున్నా, బట్ చూసారు కదా అసలు ఎంత గందరగోళంగా జరిగినాయో ఫైట్స్ అక్కడ. నైస్ వన్. ఏ రీకాల్ ఉందా? రీకాల్ రీకాలేనా ఇది? లేకపోతే ఏమన్నా వాడారా? రీకాల్ కాదనుకుంటా.
ఎమర్జెన్సీ పికప్ నెంబర్ వాడతాం. ఓ నైస్ చేయాలి మళ్ళీ. ఈరోజు అందరూ చాలా బాగా ఆడుతున్నారు. అయ్యో నో నేమ్ నేమ్ తెలుసు. ఇర్ఫాన్ ఎవరినో నాక్ చేశాడు. ఓకే రివైవ్ వచ్చేసింది వాళ్ళకి. వంశీ అయితే సెంటర్కి వచ్చేసాడు. కుల చుక్క 1-4-3 F2-2 ఫాల్కన్ చొక్క చాలా కష్టంగా ఉంది. జోన్కి వెళ్ళాలి వీళ్ళు, అయిపోతారు లేకపోతే ఇక్కడే. అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయ్యాడు బ్రో. చాలా కష్టం, అందరినీ ఎలా కవర్ చేయాలి ఇంతమంది ఉంటే. ఇర్ఫాన్ అసలు ఎక్కడున్నాడు? అబ్బాయి ఏమన్నా ప్లానా? విచ్ సర్వర్ ఈజ్ దిస్? 117 పింగా? లేదు, ఇది నార్త్ అమెరికా సర్వరే నాకు తెలిసి. పూల చొక్క 10 డౌన్.
చాట్కి రిప్లై ఇవ్వలేను ప్రెజెంట్ అయితే. మ్యాచ్ చాలా జరుగుతుంది అసలు. ఎప్పుడు వచ్చేసుకున్నా అసలు 17 దగ్గర T1 try out. చాలా జరుగుతుంది అసలు. ఫార్టీ ఉన్నారు. సుజీత్ అక్కడ నుంచి జంప్. ఇంతమంది ఉంటే చాలా కష్టం అసలు. కార్తిక్ రెడ్డి నీడ్ పడింది. నైస్ వన్, నైస్ నీడ్. కార్తిక్ రెడ్డి వేసాడు. నైస్ నీడ్. వాళ్ళకి వెహికల్ లేదు పాపం. చేయారు వాళ్ళ దగ్గర కూడా ఫైట్. కేఓస్ మొత్తం, కేఓస్ ఉంది సిచ్యువేషన్. అయిపోయారు. పర్లేదు పర్లేదు. జేఆర్ షాడో. నైస్ నేడ్ వేసేసారు. నేడ్. ఓ నైస్ నేడ్ అబ్బా. ఇక్కడ నుంచి నైస్. నైస్ వన్.
ఆన్సర్. నేనేం చేయలేను, అక్కడ వేరే వాళ్ళు కూడా ఫైట్ అన్నీ సేమ్ టైంలో జరుగుతున్నాయి ఫైట్స్. బాబా బాబా బాబా, ఇది నేడు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. రివైవ్ ఇస్తున్నారు ఇక్కడ. ఏంటి ఏంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే, అందరు బ్లూ జోన్. ఓకే, లోపలే ఉన్నారులే. కేఓస్ మ్యాచ్ మ్యాచ్ అయితే ఇది. కేక్ బ్రో ఎలా వస్తాడో ఇప్పుడు అక్కడ నుంచి ఓపెన్ లో. ఇక్కడ డెడ్ అయ్యి ఆల్రెడీ ఒక ఏస్ ఉంచాడు కేక్ మీద. అందరూ సేమ్ బిల్డింగ్. ఇర్ఫాన్ ఎలా వెళ్తాడో మరి చూడాలి. ఇది ఫ్రాంకీ వాళ్ళ టీమ్ కే అడ్వాంటేజ్, నలుగురు ఉన్నారు మంచిగా. నేడు కష్టం. ఇద్దరిని కొట్టాడు హెచ్ఏ ఇర్ఫాన్. హెల్త్ వేసుకోవాలి. ఓ నైస్. ఓకే, ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. అసలు ఊపిరి తీసుకోలేదు నేనైతే. ఏంది అది, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. అసలు కొంచెం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లే. సో గేమ్ అయితే అయిపోయింది. ఫస్ట్ గేమ్ మావ వాళ్ళు విన్నారు, మంచిగా ఫైట్ చేసినాయి. నైస్. అండ్ హెచ్సి వాళ్ళు సెకండ్, థర్డ్ వచ్చేసి జేఆర్ లస్ట్ ఈబ్రో వాళ్ళు. అండ్ రిమైనింగ్ టీమ్ స్కోర్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది కదా మ్యాచ్ అంటే, అందరు వేసినాయకే వచ్చారు. వేసినాయలోనే పడింది జోన్.
ఓకే, స్కోర్స్ అయితే అవి. అండ్ స్టార్స్ ఆఫ్ ద మ్యాచ్ పూల చక్కా 1-4-3, 5 కిల్స్. బెస్ట్ కంపానియన్ రా రేంజర్. అండ్ ఫినిషర్ వచ్చేసి డెడ్ ఐ. ఓకే, ఫస్ట్ గేమ్ అయితే అయిపోయింది. సూపర్గా జరిగింది మ్యాచ్, అయితే మామూలుగా లేదు. మ్యాక్స్ అందరినీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా, బట్ చూసారు కదా అసలు ఎవరిని ఫోకస్ చేయాలి, అసలు అక్కడ ఫైట్ జరుగుతుంది, వేరే దగ్గర ఫైట్ జరుగుతుంది, అదొక్కటే కొంచెం ప్రాబ్లం. సో ఏమనుకోకండి, మ్యాక్స్ అయితే నేను ట్రై చేస్తున్నా అందరినీ. ఓకే, ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. అసలు ఊపిరి తీసుకోలేదు నేనైతే. ఏంది అది, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. అసలు కొంచెం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లే. సో గేమ్ అయితే అయిపోయింది ఫస్ట్ గేమ్. మావ వాళ్ళు విన్నారు, మంచిగా ఫైట్స్ చేసినాయి, నైస్. అండ్ హెచ్సి వాళ్ళు సెకండ్, థర్డ్ వచ్చేసి జేఆర్ లస్ట్ ఈబ్రో వాళ్ళు. అండ్ రిమైనింగ్ టీమ్ స్కోర్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది కదా మ్యాచ్ అంటే, అందరూ ఎస్నాయకే వచ్చారు, ఎస్నాయలోనే పడింది జోన్. T8 వాచింగ్ అంట. కొత్తగా ఎవరైనా వచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఓకే, స్కోర్స్ అయితే అవి. అండ్ స్టార్స్ ఆఫ్ ద మ్యాచ్ పూల చక్కా 1-4-3, 5 కిల్స్. బెస్ట్ కంపానియన్ రా రేంజర్. అండ్ ఫినిషర్ గైస్ 33 వాచింగ్. కొత్తగా ఎవరైనా వచ్చింటే ప్లీజ్ లైక్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా జరిగింది మ్యాచ్, అయితే మామూలుగా లేదు. మ్యాక్స్ జరుగుతుంది, వేరే దగ్గర ఫైట్ జరుగుతుంది, అదొక్కటే కొంచెం ప్రాబ్లం. సో ఏమనుకోకండి, మ్యాక్స్ అయితే నేను ట్రై చేస్తున్నా అందరిని చూపించడానికి.
ఓకే, సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఒక 10 మినిట్స్లో అనుకుంటా. జాయిన్ అవ్వండి. సేమ్ బిల్డింగా?
తెల్ల చుక్క, పుల్ల చుక్క, క్లౌన్, ఈగల్, ఎన్సీ, లఫీ, ఈవల్ మార్షల్, స్పినెక్స్. నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి చూస్తున్నా, సో త్వరగా స్పెక్టేట్ చేయొచ్చు. టీమ్ 10 బి, టీమ్ 11 ఎన్జీజీ, టీమ్ 12 ఎక్సెస్, మిస్టర్ జి, వంశీ, టీమ్ మావా, మావా వాళ్ళు, మరుగు, లస్టి, కృష్ణ, చూద్దాం. కొన్ని నేమ్స్ అయితే గుర్తుపెట్టుకున్నా. అభి, ఓపి, నూప్స్, ఫ్యాగ్, రారేంజర్, అందరు ఒక టీమ్. సో గాయస్ ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి స్ట్రీమ్కి వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడైతే చాలా మంది వెళ్తున్నారు. 11 పీపుల్ వాచింగ్. మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారో చాట్లో పెట్టండి ఒకసారి, ఎవరో ఒకరు లైవ్ చూసేవాళ్ళు. ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారు లైవ్ చాట్లో పెట్టండి. ఫస్ట్ కిల్ వచ్చేసింది. నైస్, పనసకాయ, మామిడికాయకు వచ్చింది కిల్. గేమ్ పాడైపోయింది అనుకున్నా. అదేంటి శాండ్ ఎవరో స్నైపర్ తీసారు.
దోసకాయ వేరే దగ్గర ఫైట్స్ జరగట్లేదు, చెక్ చేస్తూనే ఉన్నాను. తగలలేదు. కెసినోకి వెళ్ళలేదా ఈసారి ఎవరు? కెసినో దగ్గర ఫైట్స్ బాగుంటాయి. కార్ 98K. లెఫ్ట్ కి అసలు యాంగిల్ లేదు. అసలు ఏమన్నా వచ్చాడా బ్రో ఇక్కడికి? తగిలితే దొరకటి కానీ కుదరట్లేదు. జయా రిప్పర్ వేరే దగ్గర అయితే ఫైట్ ఇంకా జరగట్లేదు అనుకుంటా, చెక్ చేస్తూనే ఉన్నా నేను. ఇక్కడ రివైవ్ వస్తుందా? కష్టం, రివైవ్ రాదు. పిచ్చి వాళ్ళు కొట్టేశారు.
టూ వర్సెస్ టూ ఉంది ఇక్కడ, వాళ్ళు అక్కడ ఫైట్లు చేస్తున్నారు. ఫ్లాంక్ అయ్యాడు న్యూట్ ఎలాబ్రో. కేక్ కి చూపి బ్రో, షేక్ బాజీ బిగ్ ఫ్యాన్. షేక్ బాజీ నేనే నీకు ఫ్యాన్ బ్రో. కేక్ బ్రోని చూపించాలా? ఎక్కడున్నాడు? ప్రెసెంట్ అయితే ఫైట్ లేదు కేక్ వాళ్ళ దగ్గర, చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తా. నేడేస్తున్నారు జేఆర్ రిపర్. యాక్చువల్లీ ఎయిట్ ఉన్నారు, మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అవుతుంది. 78 ఉన్నారా? మ్యాచ్ స్టార్ట్ అయిపోయి 15 మినిట్స్ దాకా అవుతుంది ఆల్మోస్ట్.
ఇదేంటి ఎమర్జెన్సీ సర్వీస్ వాడుతున్నారా? అదేది ఎమర్జెన్సీ పికప్ ఉంటుంది కదా, ఎలా వస్తున్నారు ఎదుర్కొంటూ? నాకు తెలియదు మరి ఎలా వచ్చారో, నో ఐడియా. వచ్చింది టాప్ నాచ్ వాళ్ళ టీం వచ్చింది. మార్షల్ వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను నేను. ఇక్కడ ఒకరు అయిపోయారు, F20 వాళ్ళు కొట్టారు. రిపేర్ వాళ్ళ దగ్గర ఫైట్, కేక్ వాళ్ళ ఫైట్ జరుగుతుంది చూడండి. టైగర్ వాళ్ళ ఫైట్ కూడా జరుగుతుంది. ఇలా సిచ్యువేషన్ ఇది, ఒకసారి టైగర్ వాళ్ళ సిచ్యువేషన్. నైస్ వన్. పూల చుక్క 1-4-3 ఉన్నాడు. హెల్త్ తక్కువ ఉంది పాపం. మార్షల్ వాళ్ళని కూడా చూపిస్తా, ఈవిల్ వాళ్ళని కూడా చూపిస్తా. సీ హంట్ లాస్ట్ లో ఉంటాడు. వెళ్ళాలి వీళ్ళు, యా కిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది.
వచ్చారు, వస్తున్నారు వాళ్ళు. ఎలా అయిపోయారు? కొట్టేశారా? ఓ స్నైపింగ్ స్లేస్. ఒకే దగ్గర చేరారు చాలా మంది. లూసిఫర్ దగ్గర, జిజి లక్కీ వాళ్ళ దగ్గర. మ్యాక్స్ నేను అందరినీ కవర్ చేస్తా. మళ్ళీ పల్లెదు గైస్, నేనైతే మ్యాక్స్ అందరినీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా, ఎవరిని మిస్ చేయాలి కూడా, బట్ కొంచెం కష్టం ఉంది. మిస్టర్ జై రిప్పర్ మాఫియా, రిప్పర్ వాళ్ళ దగ్గర కూడా ఫైట్ అవుతుంది. చాలా కష్టంగా ఉంది.
వీళ్ళ టీం చూడలేదు నేను అంతగా. ఆల్మోస్ట్ వెళ్ళింది. మిస్టర్ జే ఓపెన్ లో హెచ్పి బ్రో డౌనా. చాలా కష్టంగా ఉంది. సేమ్ టైంలో జరుగుతున్నట్టున్నాయి ఫైట్స్. వాళ్ళు అయిపోయారా? హెచ్సి ఇర్ఫాన్ జోన్లోకి రావాలి. వీళ్ళు కూడా వెళ్ళాలి. జోన్లో అయిపోతారు ఇప్పుడు చాలా మంది. ఇర్ఫాన్ రాలేదు. వంశీ వచ్చాడు. ఇర్ఫాన్ కూడా ఫినిష్ అవుతాడు. సో సిచ్యువేషన్ అయితే ఇది. ఇట్స్ ఇర్ఫాన్ ఫినిష్. ఇంకా వీళ్ళే ఉన్నారు టోటల్ 7. ఓ నైస్ బ్రో, 2 vs 3. యా, జోన్ ఎవరికి ఫేవర్ చేస్తే వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంది. లెట్స్ సీ 2 vs 3. వచ్చాడు రా రేంజర్. చూద్దాం ఎలా అవుతుందో. 3 vs 3 ఉంటే బాగుండేది. మాలీ పడింది, మాలీ పడింది. జే ఒక్కడే ఉన్నాడు.
దట్స్ ఇట్ గైస్, మిరామార్ కూడా అయిపోయింది. అనిరుద్ధ్ మెసేజ్ చేశాడు, డెవిల్ మెసేజ్ చేశాడు, ఆనంద్ పీవీఎస్, శివాత్మిక. మరి యా, మీ టీమ్స్ని చూపిస్తూనే ఉన్నాను, బట్ వేరే టీమ్స్ దగ్గర కూడా ఫైట్ జరుగుతుంది, సో నేను అటు ఇటు స్విచ్ అయిపోతున్నాను. బట్ కొంచెం వర్క్ అయితే కవర్ చేశాను, ఏమనుకోకండి. ఒకే టీమ్ని పూర్తిగా చూపించలేను కదా, అందరినీ చూపిస్తా. లైక్ నాకు అందరూ అన్ని టీమ్స్ ఒకటే నాకు, సో అందరినీ చూపిస్తా ఖచ్చితంగా. ఓకే, స్కోర్స్ చూద్దాం. అభి ఓపి వాళ్ళు విన్ అయ్యారు, నైస్. రారేంజర్, అభి ఓపి అండ్ నూప్స్ బాయ్, నైస్. అండ్ సెకండ్ వచ్చేసి మిస్టర్ జే అండ్ ఉచిహా వైటి వాళ్ళు, ప్లీజ్. జేఆర్ లాస్టి వాళ్ళు థర్డ్. అండ్ రిమైనింగ్ టీమ్ స్కోర్స్ కూడా చూపిస్తా. యా, ఫస్ట్ గేమ్ తర్వాత వచ్చిన స్కోర్స్ ఇవి. ఇవి ఫస్ట్ గేమ్ ఎరాంగిల్ తర్వాత వచ్చిన స్కోర్స్ ఇవి. సో ఫస్ట్ వచ్చేసి మా ఇంకా ఇప్పుడు మిరామార్వి ఇంకా యాడ్ చేయలేదు. సో ఇవి ఫస్ట్ గేమ్ తర్వాత వచ్చిన స్కోర్స్. అండ్ దెన్ నెక్స్ట్ మిరామార్ స్కోర్స్ కూడా యాడ్ చేశాక చూపిస్తాం వేరే పాయింట్స్ టేబుల్ కూడా. ఒకసారి మీరు చూసుకుంటే మీ పాయింట్స్ ఎక్కడ ఉన్నారో, ఏ ప్లేస్మెంట్లో ఉన్నారో చూస్తే, నెక్స్ట్ గేమ్ మీరు డిన్నర్ కొట్టారనుకోండి, టేబుల్లో టాప్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో స్కోర్స్ ఒకసారి చూసుకోండి, మీ పొజిషన్. ఓకే, నెక్స్ట్ గేమ్ గుడ్ లక్ గైస్, ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి. డిన్నర్ కొడితే ఖచ్చితంగా టేబుల్ టాప్ వచ్చే ఛాన్స్ ఉంది, సో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 2 గేమ్స్ కూడా ఉన్నాయి. స్టార్స్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి జేఆర్ రిప్పర్ అండ్ రా రేంజర్. జీజీ గైస్.
ఓకే, గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా మనం గేమ్ మూడ్లోకి వెళ్ళిపోదాం. అసలే ఎరంగిల్ అస్సలు మిస్ అవ్వకూడదు ఈ గేమ్. ఎయిటీ ఫైవ్ మావా నువ్వు ఏదో చేసేవాడు. ఒక్క నిమిషం. ఎమర్జెన్సీ పికప్ యూజ్ చేయకండి. ప్లీజ్ డోంట్ యూజ్ ఎమర్జెన్సీ పికప్ గైస్. సో అది యూజ్ చేస్తే అది అంటే వేరే టీం దగ్గరికి వెళ్ళిపోయి ఫైట్ తీసుకోవచ్చు, లేకపోతే వెంటనే ఎస్కేప్ అవ్వచ్చు, అలాంటివి ఉంటే బాగోదు. సో ఎమర్జెన్సీ పికప్ అయితే యూజ్ చేయకండి. మిలిటరీ బేస్ ఫైట్లు యూజ్ చాలా రోజులైంది. లెట్స్ గో చూద్దాం. ఇంకా వీళ్ళు దూకేశారు, ఫస్ట్ వీళ్ళనే చూద్దాం. మిలిటరీ బేస్ ఫైట్స్ అంటే మామూలుగా ఉండవు. సి బిల్డింగ్స్ వెళ్ళారు. టీమ్ 7 వీళ్ళు ఇక్కడ దిగారు. దీన్ని ఏమంటారు? కోచింగ్కి ఫైట్స్ కూడా ఉన్నాయి. కోచింగ్కి 3-4 టీమ్స్ ఉన్నాయి కోచింగ్కిలో ఆల్మోస్ట్. బా ఏంటండి ఈ రాచకం? ఇది ఇక్కడ ఎలా ఉందంటే, మనం మ్యాచ్ స్టార్టింగ్ ముందు రీస్పాన్ ఐలాండ్ ఉంటుంది చూసారా, అది స్పాన్ ఐలాండ్ అక్కడ ఉన్నట్టే ఉంది ఇలా చూస్తుంటే. మావ వైకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. వన్ వర్సెస్ 4 అదే వేరే దగ్గర చూసారా, ఇక్కడ జరుగుతుంది ఇంకా వేరే దగ్గర కూడా జరుగుతుంది. నేనేం పిల్ల అయితే సెక్యూర్ చేసుకున్నాడు. అరే అటు కూడా ఉన్నారు. నైస్ కిల్ అయితే చేశాడు. పిస్టలా ఇక్కడ చేతిలో? బా 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 సూపర్. పిస్టల్ పట్టుకొని పుచ్చి పుచ్చి టప్ టప్ అంటుంది పిస్టల్. గన్ లేదు పాపం.
సుజిత్. చొక్కా 1-4-3. ఓకే కోచింగ్ కియా. 2 పూల చొక్కా టీమ్స్ ఇక్కడే ఉన్నాయి. మావా ఫియర్ వాళ్ళు ఫుల్ టీమ్ అయిపోయింది. రాప్టర్ ఒక్కడే ఉన్నాడు. పూల చొక్క వాళ్ళ ఫైట్ అవుతున్నాయి. మా వాళ్ళ ఫైట్ కోచింగ్కి అయితే వెళ్దాం. ఇక్కడ 1 kill వచ్చేలా ఉంది. న్యూటెల్లా అనిపిస్తారు అనుకుంటా. న్యూటెల్లా ఇక్కడే రైట్ సైడ్. ఈ పూల చొక్కాని వేరే పూల చొక్క వచ్చినట్టున్నాడు. యా కిల్ ఫీల్డ్లో అదే వచ్చింది చూడండి. ట్వంటీ 2 వాళ్ళ దగ్గర కూడా ఫైట్ అవుతుంది. ఇక్కడ వంశీని నాక్ చేశాడు. వంశీ కిందకి దూకి మరి గుడ్ ఐడియా. యాక్చువల్లీ 20 వస్తుంది. ఇక్కడ ఫైట్ అయిపోయిందా? ఇక్కడ నుంచి నాక్ చేశాడు.
ముల దగ్గరే జరిగింది ఫైట్. నైస్, మెట్ల దగ్గర అయిపోయింది. ట్వంటీ పీపుల్ వాచింగ్, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. స్ట్రీమ్ చూసే వాళ్ళు ఓకే. ప్రెజెంట్ అయితే అంతా కూల్, కొంచెం టైం ఇంకా లూట్ చేసుకొని ఇంకా ఫైట్స్కి వెళ్ళచ్చు, టైం ఉంది. ఇక్కడ హెచ్సి వాళ్ళ దగ్గర, హెచ్సి వాళ్ళ దగ్గర కూల్ ఒక్కడే ఉంది. రా రేంజర్ వాళ్ళ దగ్గర ఫైట్, మా వాళ్ళ ఫైట్ ఇందాక నుంచి వస్తుంది, నేను మిస్ అవుతున్నా, ఒకసారి చూద్దాం. ఫైట్స్ కూడా ఈరోజు రాలేదు. బ్లాక్ రేంజర్ వాళ్ళ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ హెచ్సి కూల్. ఓకే, రష్ చేయట్లేదు. ఓ
తో భలే కవర్ ఇచ్చాడు కదా అల్టిమేట్ కి. ఎంసీ వాళ్ళ దగ్గర ఫైట్ అసలు ఒకరు ఇక్కడ ఉన్నారు, ఇంకొకరు ఇంకొక దగ్గర ఉన్నారు, ఇంకొకరు ఇంకొక దగ్గర. ఇందాక కూడా అంతే అయింది. అదే లఫీ వాళ్ళ టీం ఒకరి నుంచి ఒకరు ఉన్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారు. జానీ ఏం చేస్తున్నాడు? జానీ సోలో ప్లేయరా? ఆరెంజర్ అయ్యో నీ మాలి ఆరెంజర్ మాలి ఆరెంజర్ కి ఎక్కడి నుంచి కొట్టాడు చూడు. కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి.
మామిడికాయ డౌన్, మామిడికాయ కూడా డౌన్. బెండకాయకి అయితే జోన్కి అయితే వెళ్ళాలి, చాలా మంది అందరు చాలా మంది వెళ్ళాలి. ఒక్కడే ఉన్నాడు, వచ్చారు చాలా మంది వచ్చారు. బగ్గి చూసే వచ్చేసినట్టున్నారు. ఇంతకీ వచ్చి కూల్ ఉన్నాడా, స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఏంటి బ్రో, ఎవరు లేరు, ఎంత దూరం అని స్విమ్మింగ్ చేస్తావు. చూడండి, అదిరిపోలే ప్లాన్. హెచ్సి కూల్ది కూల్గా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వచ్చాడు పైకి. వెల్ ప్లేడ్ ఉచిహా వైటి. ఎస్ ఎస్ జీజీ గైస్. ఏ ఇక్కడ ఫైట్ హెచ్పి 1 2 వాళ్ళు. బతికిపోయాడు మొత్తానికి. చాలా ఉన్నాయి, మనం మిస్ చేసాము. ఎక్కువ ఫైట్స్ రాలేదు, బట్ కిల్స్ చేస్తాము. వెహికల్ లేకుండా కష్టం కదా జోన్కి వెళ్ళడం. జోన్కి అయితే రావాలి అందరూ. పాపం బ్లాక్ రేంజర్కి వెహికల్ లేదు,
వీళ్ళ టీమ్మేట్ ఇక్కడ ఉప్స్వాగ్. సిద్ హాయ్ సిద్ బ్రో, హలో. ఏడబ్ల్యూఎం వాళ్ళ దగ్గర ఫైట్ ఈ నేడ్ పడితే చూసాడు. నైస్ నేడ్. మాఫియా విప్పర్ దగ్గర ఫైట్. ఓ నైస్ వన్ బిబిఎస్ సుజిత్, నైస్. అబ్బా అటు ఫినిష్ చేశాడు పూజిత్ ఇద్దరిని, కాకపోతే వేరే వాళ్ళు దూరం నుంచి కిల్ చేశారు. బాగా ఆడారు.
బాగున్నాయి ఫైట్స్ అయితే. సెవెన్ ఉన్నారు ఇంకా, ఫైట్స్ అయితే అదిరిపోయినాయి ఏ రంగిల్లో. గుండెక్లో ఉన్నసరికి వెహికల్ లేదు ఇప్పుడు. జోన్లో లేడు, మామూలుగా లేదు కదా ఫైట్ అయితే. గైస్ 28 పీపుల్ వాచింగ్, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో గేమ్ ఉంది, అది కూడా ఆడేసి మనం ఇంకా క్లోజ్ చేద్దాం. సో ఇంకో గేమ్ అయితే ఉంది, ఎక్కడికి వెళ్ళకండి. 30 పీపుల్ వాచింగ్ కాబట్టి నెక్స్ట్ గేమ్ కూడా జాయిన్ అయ్యి అది కూడా ఆడేసి వెళ్ళిపోదాం. లైక్ అయితే చేయండి. కొంచెం ముందుకు వెళ్ళాలి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవచ్చు. కష్టం, ఓపెన్లో ఉంటే కనిపించేస్తావు బ్రో. ఐప్యాడ్లో ఆడుతున్నట్టున్నాను. 34 వాచింగ్. సో నెక్స్ట్ గేమ్ కూడా ఉంది, అది కూడా చూసేసి వెళ్ళండి. సో అది కూడా, సారీ, అది కూడా ఆడేసి వెళ్దాం. ఇంకా జోన్కి వెళ్ళాలి బ్రో, చాలా దూరం ఉంది. ఒకసారి వాళ్ళ వ్యూ చూద్దాం, వీళ్ళు ఏం చేస్తున్నారో. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు. అయితే చేశాడు అది ఈ ఎరేంజిల్. ఈరోజు రెండు ఎరేంజిల్ మ్యాచెస్ పీక్స్ అసలు మామూలుగా లేదు. ఓకే, బ్లాక్ రేంజర్ రా రేంజర్ వాళ్ళు విన్ అయ్యారు. సెకండ్ వచ్చేసి క్లౌన్ వాళ్ళు, అండ్ థర్డ్ వచ్చేసి ఎన్సీ వాళ్ళు. కమ్యూనిటీస్ కోసం చూపిస్తాను, చూడండి.
స్టార్స్ ఆఫ్ ద మ్యాచ్ క్లౌన్ హరి, చిహా వైటి అండ్ బ్లాక్ రేంజ్. జీజీ గాయ్స్ అందరు బాగా ఆడారు. అండ్ ఇంకో గేమ్ ఉన్నట్టుంది, సో ఎక్కడికి వెళ్ళకండి, జాయిన్ అవ్వండి. 40 పీపుల్ వాచింగ్ అంట, నైస్. ప్లీజ్ లైక్ చేయండి వచ్చిన వాళ్ళు. సో ఇది మిరామార్ గేమ్ అయిన తర్వాత వచ్చిన స్కోర్స్. ఇది మిరామార్ గేమ్ అయిపోయిన తర్వాత వచ్చిన స్కోర్స్ ఇది. సో మీ పొజిషన్ ఒకసారి, ఇంకా ఇప్పుడు థర్డ్ గేమ్ ఎరంగిల్ గేమ్ స్కోర్స్ యాడ్ చేయలేదు. సో జస్ట్ చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది మీ టీమ్ ఏ పొజిషన్లో ఉందో. సో లాస్ట్ గేమ్ విన్ అయితే మీరు పాయింట్స్ టేబుల్లో పైకి వచ్చేస్తారు. ఓకే, ఫోర్త్ గేమ్లో కూడా జాయిన్ అవ్వండి ఫాస్ట్గా.
ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, లాస్ట్ గేమ్ 78 ఉన్నారు. నైస్, లాస్ట్ గేమ్ ఓకే, ఇది లాస్ట్ గేమ్. గుడ్ లక్ గాయస్, డిన్నర్ కొట్టడానికి ట్రై చేయండి. ఎవరికైనా ఏ టీంకైనా ఇంకా డిన్నర్ రాలేదు అంటే, ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచెస్లో ఈ మ్యాచ్లో డిన్నర్ కొట్టడానికి ట్రై చేయండి. జీజీ వాళ్ళ దగ్గర కూడా ఫైట్ అవుతుంది. డిబిఎస్ విఐపి హల్క్
ఓపెన్ లో వచ్చేసాడు. చూసేసారా? చూసేసారు. రివైవ్ వస్తుందా లేదో చూద్దాం. స్మోక్స్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఫైట్స్ ఏం లేవు, ఎక్కువ కొంచెం దూరం దూరం ఉన్నారు అందరూ. సో ఫైట్స్ ఉంటాయి, వెయిట్ చేయండి. వీకెండ్ ఫైట్స్ కూడా బాగుంటాయి. వీళ్ళు అసలు కలిసిపోయారు, ఈ మ్యాప్లో కనబడట్లేదు. వాళ్ళ సర్కిల్ చూడండి ఒకసారి, చాలా చాలా లైట్ టైప్. చెక్ చేస్తూనే ఉన్నా ఫైట్స్ ఎక్కడైనా ఉంటాయేమోనని. ప్రెజెంట్ అయితే ఫైట్స్ ఏం లేవు. మ్యామ్
కష్టం ఇక్కడ కిల్ వచ్చేస్తా. నైస్, పుజిత్ అక్కడ నాక్ చేశాడు 1 HP బ్రోని కూడా. నెక్సస్ వంశీ వాళ్ళ దగ్గర ఫైట్. పూజ చేస్తున్నారు తోటి ఆగ్గాలేదా. నైస్ వన్ ఇక్కడ అయిపోయింది ఫైట్. నైస్ ఫైట్. వేరే దగ్గర కూడా జరుగుతుంది ఇంటి ఫైట్. పూల చుక్క వాళ్ళ టీమ్ ఇక్కడ ఉన్నారు. ఓ, జేఆర్ రిపేర్ వాళ్ళ దగ్గర ఫైట్ అవుతుంది ఆల్రెడీ. నేడు చూసారా, ఎక్సలెంట్. నేడు
బాగుంది, అదిరిపోయింది ఫైట్ మాత్రం. వల్ల ఫైట్ అవుతుంది. ఒక్కరే ఉన్నారు, అందరు అయిపోయారు. గైస్ ఈ మ్యాచ్ తర్వాత ఇంకా గేమ్ అదేంటి మనం క్లోజ్ చేసేస్తాం. సో స్ట్రీమ్ చూసే వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, లైక్ కొట్టండి. ఇదే లాస్ట్ గేమ్, దీని తర్వాత మనం క్లోజ్ చేసేస్తాం. సో లైక్ అయితే చేయండి, ఇదే లాస్ట్ గేమ్,
దీని తర్వాత మనం క్లోజ్ చేస్తాం, మళ్ళీ తర్వాత కలుద్దాం. సో ఈసారి అయితే లైక్ చేసేయండి ఫస్ట్. అండ్ 25 మెంబర్స్ వాచింగ్ అని వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. జోన్ ఇంకా చాలా ఉంది, సో టైం అయితే పట్టిద్ది. సో ఈ లోపల మీరు చకచకా లైక్ కొట్టండి. ఏకేం తోటి స్ప్రే కూడా అవుతుంది.
జోన్కి అయితే వెళ్ళండి ఫస్ట్. సో గైస్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది గేమ్ అయితే. లైక్ చేయండి అండ్ మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. బతికి బయటపడ్డారు, క్లౌన్ వాళ్ళ టీమ్మేట్ బతికాడు. బతకలేదు. ఫస్ట్ పట్టు వెనుక డోర్ నుంచి వచ్చారు. ఓకే, 3 టీమ్స్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చింది గేమ్. 3 vs 3 vs 4. వీళ్ళ వెహికల్స్ ఉన్నాయా? ఉన్నట్టున్నాయి వెహికల్స్. జోన్కి వెళ్ళాలి వీళ్ళకి. అసలు ఎవరు లేరు జోన్లో. 3 టీమ్స్ జోన్కి వెళ్ళాలి. వెళ్ళండి జోన్కి. ఎన్సి వాళ్ళు దగ్గరలో ఉన్నారు జోన్. అసలు చూడండి వెహికల్ మార్క్స్ అంత రచ్చ జరిగింది. ఇక్కడిక్కడే తిరిగారన్నమాట చూడండి, ఎంత వెహికల్ మార్క్స్. వస్తున్నారు, చేరి వస్తున్నాడు అక్కడ. ఓకే గాయస్, లాస్ట్కి వచ్చింది గేమ్. 3 టీమ్స్ ఉన్నాయి టోటల్. ఏ టీం విన్ అవుతారో మరి గెస్ చేయండి ఈ లోపల క్విక్గా. 17 పీపుల్ వాచింగ్. ఓ నైస్ వన్. ఫాస్ట్గా గెస్ చేయండి, విన్ అవుతారో చూద్దాం. మీ గెస్ కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫాస్ట్గా తీసుకోవటం. ఓకే, 3 vs 3.
గెస్ కొట్టండి. ఒకరు డౌన్, లక్కీ డౌన్. వీళ్ళేమో స్ప్రెడ్ అయి ఉన్నారు అటు ఇటు, టూ డైరెక్షన్స్. వీళ్ళకి ముగ్గురు ఒకే సైడ్ ఉన్నారు, ఒకే డైరెక్షన్ ఉన్నారు. సో అది ప్రాబ్లం. జోన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వన్ రివైవ్ వస్తుంది. అయ్య నైస్ నైస్, డెత్ లేదు. అయ్యో అది అయిపోయింది. జీజీ గాయ్స్, మంచి ఫైట్. అసలు చాలా ఫైట్స్ బాగా పడ్డాయి. స్కోర్స్ మావా వాళ్ళు విన్ అయ్యారు. అండ్ సెకండ్ వచ్చేసి F21 లఫీ, F22 69 15 వీళ్ళు. అండ్ థర్డ్ వచ్చేసి ఎన్సీ వాళ్ళు. అండ్ రిమైనింగ్ టీమ్ స్కోర్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఓకే గాయ్స్, ఇదే లాస్ట్ గేమ్. ఆల్రెడీ 12 దాటింది చాలా అందరికి. మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. ఇదే లాస్ట్ గేమ్, బాగా జరిగాయి మ్యాచెస్ ఈరోజు కూడా. ఎరంగిల్ 2 ఎరంగిల్ మ్యాచెస్ అయితే అదిరిపోయినాయి. ఒకసారి చూడండి మీ ఫైట్స్ రికార్డ్ అయి ఉంటే, స్ట్రీమ్ ఓపెన్ చేసి మీ ఫైట్స్ చూసుకోండి. అండ్ పోస్ట్ వచ్చేసి సెఫిన్, తన ఛానల్ కూడా చెక్ చేయండి. తను కూడా స్ట్రీమ్ చేస్తాడు ఫ్యూచర్లో. ఓకే, స్టార్స్ ఆఫ్ ద మ్యాచ్ రాజ్, జేఆర్స్ రాజ్ అండ్ ఎన్సీ వాళ్ళు. జీజీ గాయ్స్, మళ్ళీ మళ్ళీ కలుద్దాం మనం తర్వాత. ఇంకా అంతే ఈరోజుకి. ఓకే, స్కోర్స్ అయితే మీకు ఫాస్ట్గానే అప్డేట్ చేస్తాడు సెఫిన్. స్కోర్ బోర్డ్ అప్డేట్ చేసి టోటల్ 3 గేమ్స్ తర్వాత, సారీ 4 గేమ్స్ తర్వాత స్కోర్స్ మీకు షేర్ చేస్తారు. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ టునైట్. అండ్ మళ్ళీ మా కలుద్దాం మనం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అందరూ బాగా ఆడారు. కొన్ని ఫైట్స్ అయితే బీభత్సం, అసలు రచ్చ రచ్చ చేశారు. థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్, బాయ్, గుడ్ నైట్. ఒకరు డౌన్, లక్కీ డౌన్. వీళ్ళేమో స్ప్రెడ్ అయి ఉన్నారు అటు ఇటు, టూ డైరెక్షన్స్. వీళ్ళకి ముగ్గురు ఒకే సైడ్ ఉన్నారు, ఒకే డైరెక్షన్ ఉన్నారు. సో అది ప్రాబ్లం.